ఇప్పటం గ్రామ ప్రజల గడపలు కూల్చారు, వైసీపీ గడప కూల్చే వరకు జనసేన నిద్రపో. వైసీపీ 30 సంవత్సరాలు మేము ఉండాలని కోరుకుంటున్నాం, 30 సంవత్సరాలు మీరు ఎదగాలని నేను కోరుకున్నాను, అది వాళ్ళకి నాకు తేడా. మనుషుల్ని దాడులు చేయలేక, కోడికత్తులతో గీయించుకుని డ్రామాలు ఆడలేక, ఒక పింగళి వెంకయ్య గారి స్ఫూర్తితోటి ముందుకెళ్లే వాళ్ళం కాబట్టి మేము చాలా సంస్కారంగా చేద్దాం అనుకుంటాం. కానీ మీకు అన్ని సార్లు వీళ్ళకి సంస్కారం పనిచేయదు. వీళ్ళకి ఒకసారి చూపించాల్సిందే చూపించాలి, ఒకసారి తప్పదు. మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే మేము నాయకుల్లా మాట్లాడతాం, మీరు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే వీధి రౌడీలకి మాకు ఏం చేయాలో బాగా తెలుసు. మమ్మల్ని మాట్లాడితే నువ్వు రౌడీ సేన అంటాడు ఈయన పెద్ద. మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేన. సజ్జల గారు ఏం మాట్లాడుతున్నా, ఒకవైపు ఇప్పటం గ్రామాలు ఇల్లు కుల్పిస్తాం లేదంటే మేము హత్య రాజకీయాలు చేయలేక అంటాం, ఏం మాట్లాడుతున్నారా మీరందరూ? నాకు అర్థం కాలేదు. మీరు వైసీపీ పార్టీనా, వైసీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, ఉగ్రవాదుల సంస్థ? ఏ రాజకీయానికి పెట్టి పుట్టాలా? మేము చేయలేమా రాజకీయం? మా వల్ల కాదా, చేసి చూపిస్తాం. ఈ ఫ్యూడలిస్టిక్ కోటలు బద్దల కొట్టి 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 తీరుతాం. Getting the ball back out, this crowd is not going to help the situation. నిజంగా నేనే తప్పైతే, నీకు లోపల ఎలాంటి వికృతమైన ఆలోచన లేకపోతే నా కులం చేత నువ్వు నన్ను ఎందుకు తిట్టిస్తావు? సజ్జల గారు మీకు ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, నేను ఛాలెంజే విసురుతున్నా, మీరు ఎలా గెలుస్తారో మేము చూస్తాం. సజ్జల గారు అడుగుతున్నారు ఏం మాట్లాడారు, ఏం మాట్లాడు, నీకు ఎందుకు అయ్యా చెప్తావు? నీకు ఆ పెద్ద మనిషికి ఎందుకు అంత ఉత్సుకత, మీకు ఎందుకు కావాలి? మీకు రండి నా దగ్గరికి రండి, చెప్తాను మీ చెవులో చెప్తాను నేను ఏం చెప్పాను, చెప్తాను చెప్తాను. వైసీపీని దెబ్బ కొట్టాలి అంటే నేను ప్రధానమంత్రి గారి ద్వారా చెప్పి చేయనమ్మా, నేనే చేస్తాను ఇక్కడ కూర్చొని. వాడు కనీసం గెలవనోడి మీద పడి ఎందుకు ఏడుస్తారంటే, సత్తా కానీ తాకత్ అండం అది అధికారంలో కాదు, గుండెల్లో ఉండవు. అరే మా వాళ్ళు ఇల్లు కూలిపోయినా ఇల్లు పలకరిస్తావంటే నువ్వు నడవ వెళ్ళకూడదు అంటారు. కొన్ని కారులో వస్తారంటే కారు ముందు కదలకూడదు అంటారు, నడిచి వెళ్తారంటే నడవకూడదు అంటారు. అప్పుడు తిక్కొచ్చి బండి మీద ఎక్కి వస్తారని చెప్పారు. ఇంకో 30 సంవత్సరాలు వైసీపీని ఎన్నుకుంటే వాళ్ళ కోరికలు ఎంత, 175 వచ్చేసేయనమ్మా, 175 వచ్చి పెద్దలు తీసేసుకోండి, మళ్ళీ వచ్చి మా మిగతా గడపలు కూల్చేయండి అని చెప్పచ్చు. వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. మన నవ్వులకి అసలు లోటు ఉండదు, సమయం సందర్భం లేకుండా నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయమైన నవ్వు నాలుగు విధాలు చేయటున్నారు అని తెలియదు స్వామి. ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా చచ్చిపోయారా ఓకే ఏంటి అసలు పోయినాయా ఎంత పోయినాయి 10 కోట్లు పోయినా ఓకే గడపలు కూల్చేశారా అలా అనుకోకూడదని తప్పది. నవ్వి గడపలు కూలిపోయినాయి అమ్మా బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. ఎంత దిగజారిపోయారంటే నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు, కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. అలా జాతీయ నాయకుల కంటే పెద్ద వ్యక్తి అయితే కాదు వైఎస్ఆర్ గారు, గుర్తుపెట్టుకోవాలి. ఆయనే అంతున్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఏ స్థాయిలో పెట్టాలో మనకు తెలుసు కదా. మీరు కనిపించిన వాటి దగ్గరల్లో బడ్డ డబ్బులు అడుగుతారే, ఆఖరికి కడ్రాయిల్ ఫ్యాక్టరీ చేద్దామని వచ్చిన వాడు కూడా డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చారు. మీరు నా మీద చంపేస్తామని చెప్పి, నా కుటుంబాన్ని రేప్ చేస్తామని చెప్పి ఇలాంటి మన సజ్జల గారి ఆధ్వర్యంలో చాలా వస్తుంటాయండి ఇలాంటివన్నీ. సజ్జల గారు చాలా సరదా ఇలాంటివన్నీ అంటే ఆయన మా వాళ్ళు కాదంటారు, మొత్తం వాళ్ళ మనుషులే బయట నుంచి ఉంటారు అయితే వాళ్ళు. ఇది మీరు హెచ్చరిక అనుకోండి, విజ్ఞాపన అనుకోండి, విన్నపం అనుకోండి, ఏదైనా అనుకోండి, మమ్మల్ని బెదిరించి మా అండగా ఉన్న ఇప్పటం గ్రామం ప్రజల్ని కానీ ఇంకెవ ఇలా భవిష్యత్తులో ఎవరినైనా సరే ఎవరిని మీరు ఇలా ఇబ్బందులకు గురి చేసినా ప్రతి వ్యక్తికి కూడా నేను మర్చిపోను, నేను ఏం చేయగలం నేను చెప్పను, చూపిస్తాను. ఈసారి నేను చాలా వ్యూహాత్మకంగానే ప్రతి అడుగు ఆచితూచే వేస్తాను, దానికి నాకు